Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja ఇక ఆ పదవితో సరిపెట్టుకోవాల్సిందేనా? ఆమె ఫైర్ బ్రాండ్ వైసీపీ అధినేతను కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరు విమర్శించినా నోటికి పని చెప్పే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తీవ్ర విమర్శలే కాదు, వివాదాలకు కూడా ఆమె కేర్ ఆఫ్. ఆమె జబర్దస్త్ రోజా. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికలలో వరుస విజయాలు దక్కించుకున్న రోజా వైఎస్ జగన్ అంటే ప్రాణం పెడతారు. అదేవిధంగా పార్టీలోనూ తనకంటూ ప్రత్యేకంగా దూకుడు రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. నేనే ముందు, నా మాటే ముందు అనే టైపులో రాజకీయాలు చేయడంలో రోజా అందరినీ మించిపోయారనే పేరు ఎప్పుడో ఉంది. ఈ క్రమంలోనే ఆమె స్వపక్షంలోనే విపక్షాన్ని పెంచుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వైసీపీ అధికారంలోకి రావాలని అభిలషించిన నాయకుల్లో రోజా ఒకరు. వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మంత్రి కావాలనే ఆమె ఆశ మాత్రం ఇప్పటికీ చిగురించడం లేదు. వాస్తవానికి 2019 వైసీపీ సర్కార్ ఏర్పడిన సమయంలోనే రోజాకు మంత్రి పదవి ఇస్తారని, ఏకంగా హోంశాఖను ఆమె చేతుల్లో పెడతారని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే అనూహ్యంగా అసలు ఆమెకు క్యాబినెట్లోనే చోటు దక్కలేదు. దీంతో ఒకింత అలిగిన ఆమె అప్పటి మంత్రివర్గ ఏర్పాటుకు అసలు హాజరు కాకుండా ఆరోగ్యం బాగోలేదంటూ తప్పించుకున్నారు. ఓ వారం తర్వాత ఆమె తాడేపల్లి రావడం, జగన్ బుజ్జగించడం, ఏపీ ఐఐసి చైర్పర్సన్ పదవిని ఇప్పించడం వంటివి వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో ఒకింత రోజా రౌద్రం తగ్గినా కేబినెట్ కూర్పుపై మాత్రం ఆశలు సన్నగిలలేదు. దీనికి కారణం 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ మార్పు ఉంటుందని స్వయంగా సీఎం జగన్ చెప్పడమే. అందుకే ఎప్పుడెప్పుడు 2.5 ఏళ్లు పూర్తవుతాయా అని ఆమె ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సమయం రానే వచ్చింది. దీంతో రోజా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఎటు చూసినా ఆమెకు ఎగ్స్ పార్టీ, కీలక మంత్రి పెద్దిరెడ్డితో వివాదాలు, జిల్లా నేతలతో గుర్రు వంటి వాటికి తోడు ఏకంగా రెడ్డి ట్యాగ్ ఆమె ఆశలపై నీళ్లు చిమ్ముతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కొత్త క్యాబినెట్లో బెర్త్ కోసం ఆమె తిరగని గుడి కొలవని దేవుళ్ళు లేరు. విశాఖ స్వామి చెప్పారని నాగపూజలు కూడా చేయించుకున్నారు. ఎంత జరిగినా మంత్రి పదవులు ఇచ్చే ప్రత్యక్ష దైవం సీఎం జగన్ను ప్రసన్నం చేసుకునే మార్గం మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కేబినెట్ కావడంతో ఈ దఫా మంత్రివర్గంలో బీసీలు, ఎస్సీ మైనారిటీలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి పదవుల్లో జగన్ కోత విధించనున్నారు. చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి నారాయణస్వామిని కంటిన్యూ చేస్తూనే కొత్తగా రోజాకు అవకాశం కల్పించారు.